నమస్కారం. మనం ఒక నెల క్రితం సుమారుగా ఒక వీడియో చేయడం జరిగింది. జిఎస్టిఆర్ 2B లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే 3B లో కానీ ఎక్కువ క్లెయిమ్ చేస్తే ఎలా ఉంటుంది, దాని విధి విధానాలు ఏంటి, దానికి ఉన్న రిపర్కషన్స్ ఏంటి, దాన్ని మనం ఎలా తిరిగి సర్దుబాటు చేసుకోవాలనే విషయాల మీద ఆ రోజు వచ్చిన నోటిఫికేషన్ ప్రకారము రూల్స్ ప్రకారంగా మనం ఒక వీడియో చేయడం జరిగింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఆ వీడియోలో మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు జిఎస్టి నెట్వర్క్ వాళ్ళు ఒక అడ్వైజరీ రిలీజ్ చేశారు. వీళ్ళ అడ్వైజరీ ప్రకారం ఏంటంటే TRC 01C అనే ఫాము వీళ్ళు ఎనేబుల్ చేయడం జరిగింది. అంటే గతంలో పుస్తకాల్లో ఉన్నది, అప్పుడు మనకు ఈ డొమైన్లోకి వచ్చేసి జిఎస్టి నెట్వర్క్ ద్వారా దీన్ని TRC 01C అమల్లోకి తేవడం జరిగింది. ఇది ఇందాక చెప్పినట్టుగా నోటిఫికేషన్ నంబర్ 38/2023, సెంట్రల్ ట్యాక్స్ డేటెడ్ 4th August 2023. ఈ రూల్ 88D అనే దాన్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనకు ఇన్పుట్ ట్యాక్స్ రేట్ మీద ఇప్పటికే చాలా వీడియోలు వచ్చేస్తున్నాను. ఎప్పుడు ఏ డెవలప్మెంట్ వచ్చినా కూడా ఇమీడియట్ గా వీడియో రూపంలో ఇన్పుట్ ట్యాక్స్ రేట్ మీద అందరికి తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ జిఎస్టి నెట్వర్క్ వాళ్ళ అడ్వైజరీ ద్వారా వాళ్ళు 2B వర్సెస్ 3B ఈ ఫంక్షనాలిటీని వీళ్ళు ఏ విధంగా ఆపరేట్ చేయబోతున్నారో చెప్తున్నారు. గత వీడియోలో చెప్పినట్టుగా ప్రొసీజర్ అంతా సేమ్ గానే ఉంది, పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు మనకు ఇంటిమేషన్ ఇవ్వడం అంటే 2B లో కన్నా 2B లో ఉన్న ఐటీస్ కన్నా 3B లో కానీ ఎక్కువ ఉన్నట్టయితే, ఎక్సీడ్ అంటే సర్టన్ లిమిట్స్ కానీ దాటి, అంటే ఈ సర్టన్ లిమిట్ ప్రీ డిఫైన్డ్ లిమిట్స్ ఏందనేది కాంపిటెంట్ అథారిటీ డైరెక్షన్స్ ప్రకారంగా ఉంటాయి. ఆ లిమిట్ దాటి కానీ మనం కానీ ఎక్సెస్ క్లెయిమ్ చేస్తుంటే ఇమీడియట్ గా వాళ్ళు మనకు TRC 01C త్రో చేయడం జరుగుతుంది. ఆన్ ఇంటిమేషన్ అంటే ఈ 1C రిసీవ్ చేసుకున్న తర్వాత మనం TRC 01C లో Part B ద్వారా మనం దీనికి రిప్లై ఫైల్ చేయాల్సి ఉంటుంది. అంటే పొరపాటున కానీ తీసుకున్నట్టయితే ఆ పేమెంట్ చేసేయడం, TRC 03 ద్వారా ఏదైనా పేమెంట్ చేయాల్సి ఉంటే చేసేయడము, లేదా దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం కంపల్సరీగా చేయాలి. ప్రొవైడ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ డిఫరెన్స్ అవుట్ ఆఫ్ ది ఆప్షన్స్ ప్రొవైడెడ్ ఇన్ ది ఫామ్ ఆర్ ఈవెన్ చూస్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆప్షన్స్ అండ్ ఫైల్ ఇట్. అంటే కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంది, కొంత మనం ఎక్స్ప్లెనేషన్ చేసే పొజిషన్ లో ఉన్నప్పుడు ఆ పేమెంట్ చేసేయడం, ఎక్స్ప్లెయిన్ చేయడము మిగతా ఎందుకు కట్టక్కర్లేదు అని, లేదు కంప్లీట్ గా మనం కట్టగలేదు అని దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ మటుకు పూర్తిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రధాన సమస్య. ఇవ్వకపోతే వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఇన్ కేస్ నో రెస్పాన్స్ ఇస్ ఫైల్డ్ బై ది ఇంపాక్టెడ్ ట్యాక్స్ పేయర్స్ ఇన్ TRC 01C Part B, సచ్ ట్యాక్స్ పేయర్ విల్ నాట్ బి ఏబుల్ టు ఫైల్ దేర్ సబ్సిక్వెంట్ పీరియడ్ జిఎస్టీఆర్ 1 ఆర్ IFF. ఈ TRC 01C Part B లో కానీ రెస్పాన్స్ కానీ ఇవ్వకపోతే, అంటే పేమెంట్ చేయడం లేదు, రిప్లై ఇవ్వడం లేదు, దీని ఇంపాక్ట్ నెక్స్ట్ ఎలా ఉంటుందంటే మనకు సబ్సిక్వెంట్ పీరియడ్ లో GSTR 1 అనేది ఇంకా ఓపెన్ అవడం జరగదు. అంటే 11th లోపు మనం వేయాల్సిన GSTR 1 అనేది ఇంకా ఓపెన్ కాదు. కాబట్టి ఇప్పుడు సింపుల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 2B లో ఉన్న దానికన్నా మనం 3B లో కానీ ఎక్సెస్ క్లెయిమ్ చేస్తున్నట్టయితే దానికి సంబంధించి TRC 01C ద్వారా వాళ్ళు కానీ మనల్ని ఎక్స్ప్లెనేషన్ అడుగుతూ ఇంటిమేషన్ కానీ పంపించినట్టయితే ఇమీడియట్ గా మనం మా డబ్బులు TRC 03 ద్వారా పే చేయడమా, లేదా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడమా, లేదా కొంత అమౌంట్ పే చేసి మిగతా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడమా, ఏదో ఒకటి కంపల్సరీగా మాత్రం చేయాలి. అలా చేయని పక్షంలో నెక్స్ట్ మంత్ మనం ఫైల్ చేయాల్సిన GSTR 1 అనేది మనకు ఓపెన్ అవ్వదు. ఇది జిఎస్టి నెట్వర్క్ నుంచి వచ్చిన అడ్వైజరీ. ట్యాక్స్ స్కాన్ వెబ్సైట్ లో దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఆ ట్యాక్స్ స్కాన్ వెబ్సైట్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా ఈ అడ్వైజరీ చదివి మీకు ఎంతవరకు దీని వల్ల ఉపయోగం ఉంది, దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మీరు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ, నా వీడియోని మీకు నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. అలాగే మొదటిసారి చూస్తున్న సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.